అందరికీ నమస్కారం ఈరోజు మనం వచ్చేసి జగద్గురువు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి చెందిన ప్రదేశమైన బ్రహ్మంగారి మఠం అనే ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూడబోతున్నాం ఇది వచ్చేసి మనకి కడప జిల్లాలో బద్వేల్ నియోజకవర్గంలో కందిమల్లాయపల్లె అనే గ్రామం అండి దీన్నే మనం బ్రహ్మంగారి మఠం అని పిలుచుకుంటూ ఉంటాము ఈ చుట్టుపక్కల కొన్ని ఊర్లు ఇవన్నీ కలిపి దీన్ని బ్రహ్మంగారి గుర్తుగా బ్రహ్మంగారి మఠం అని ఒక మండలాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ బ్రహ్మంగారు అంటే మీ అందరికీ దాదాపుగా తెలిసే ఉంటుంది మనకి కాలజ్ఞాన సృష్టికర్త ఈ బ్రహ్మంగారు తన కాలజ్ఞాన ప్రబోధనల చేత ఎంతో మందిని ప్రభావితం చేసిన మహనీయుడు అనమాట ఇక ఈ బ్రహ్మంగారి మఠానికి ఎలా రావాలి ఇక్కడ ఏమేమి చూడాలి ఇక్కడ మనకి దొరికే సదుపాయాలు అసలు ఇక్కడ ఎన్ని రోజుల్లో ఇది వన్ డే టూ డే ఇలా ఎన్ని రోజుల్లో ఇక్కడ మొత్తం చూడాల్సి ప్లాన్ చేసుకోవచ్చు అనే వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో వివరిస్తాను ముందుగా ఇక్కడికి ఎలా రావాలో చూద్దాం మనకి ఇది వచ్చేసి కడప జిల్లాలోని మైదుకూరు నుంచి పోరుమామిళ్ళ పోయే రూట్లో మనకి రోడ్డు పక్కన మల్లేపల్లి అనే ఒక ఊరు వస్తుందండి ఆ ఊరి దగ్గర ఒక ఆర్చి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఆర్చి ఇదే అనమాట ఈ ఆర్చి గుండా మనం లోపలికి ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈ బ్రహ్మంగారి మఠం దగ్గరికి చేరుకోవచ్చు ఈ ఎనిమిది కిలోమీటర్లు మార్గం కూడా చాలా బాగుంటుందండి రోడ్డుకి అటు ఇటు పంట పొలాలు చుట్టూ కొండలతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ప్రయాణం కొనసాగుతూ ఉంటుందన్నమాట అలాగే విజయవాడ ఆ ప్రాంతాల నుంచి వచ్చేవారైతే విజయవాడ వినుకొండ మార్కాపురము పోరుమామిళ్ళు వచ్చేసి ఈ మల్లేపల్లి మీదుగా బ్రహ్మంగారి మఠానికి చేరుకోవచ్చు కర్నూలు ఆ ప్రాంతాల్లో నుంచి వచ్చేవాళ్ళైతే కర్నూలు నంద్యాల మైదుకూరు చేరుకొని మైదుకూరు నుంచి ఈ మఠానికి చేరుకోవచ్చు నెల్లూరు వైపు నుంచి వచ్చేవాళ్ళైతేనేమో నెల్లూరు ఆత్మకూరు బద్వేలు బ్రహ్మంగారి మఠం ఇలా దాదాపుగా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ బ్రహ్మంగారి మఠానికి చేరుకోవడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కానీ అన్ని రకాల సదుపాయాలకి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ దగ్గరలో ఉన్న నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే మనకి కడప రైల్వే స్టేషన్ అండి అలాగే ఎయిర్పోర్ట్ కూడా కడప ఎయిర్పోర్ట్ అనమాట ఇది ఇక్కడికి రావడానికి ఉన్న రవాణా మార్గాలు ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న మాట చెప్తా బాగా గుర్తు పెట్టుకోండి ఇక్కడ బ్రహ్మంగారికి ప్రతి సంవత్సరము కూడా వైశాఖ మాసంలో ఆరాధనోత్సవాల్ని బాగా ఘనంగా నిర్వహిస్తారు వాటిలో భాగంగా ఇప్పుడు బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు ఐదు రెండు వేల ఇరవై మూడు వరకు నిర్వహించడానికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు బహుశా మీరు ఈ వీడియో చూసేటప్పటికీ ఇక్కడ బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు మొదలయ్యి ఉండొచ్చు అన్నమాట ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే రెండు వరకు ఇక్కడ ఆరాధనోత్సవాలు బాగా ఘనంగా జరుగుతాయి లక్షల్లో ఆ సమయంలో భక్తులు ఇక్కడికి వస్తారు కాబట్టి ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఈ సమయంలో బ్రహ్మంగారి మఠానికి వెళ్ళాలనుకుంటే త్వరగా వెళ్ళి చూసి రండి చాలా బాగుంటుంది ఆ సమయంలో మనకి ఈ మల్లేపల్లి నుంచి ఈ బ్రహ్మంగారి మఠానికి వచ్చే దారిలో మఠానికి కొంచెం ముందర రోడ్డు పక్కన ఒక పెద్ద బ్రహ్మంగారి విగ్రహం ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా అదే ఈ బ్రహ్మంగారి విగ్రహం అన్నమాట చాలా బాగుంటుంది ఈ ప్రాంతాల్లో సొంత వాహనాల్లో వచ్చేవారైతే ఒక నిమిషం ఇక్కడ ఆగి ఈ బ్రహ్మంగారిని చూసి వెళ్ళండి ఈ విగ్రహం చాలా పెద్దగా చాలా బాగా చూడముచ్చటగా ఉంటుందనమాట చూస్తున్నారు కదా మనకి రోడ్డు పక్కనే ఇది ఉంటుందనమాట ఇంకా ఇలా ముందరికెళ్తే మనం ఆ మఠం దగ్గరికి చేరుకోవచ్చు ఇప్పుడు మనమున్నది వచ్చేసి ఈ బ్రహ్మంగారి మఠంలో ప్రధాన సెంటర్ అండి మనకి ఇక్కడి నుంచే అన్ని వైపులకి బస్సులు ఆటోలు అవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయన్నమాట ఒకవైపు వెళ్తేనేమో ఇప్పుడు మనం వచ్చిన పోరు మామిళ రూట్ వెళ్ళొచ్చు ఇంకొక వైపు వెళ్తేనేమో బద్వేలు పోవచ్చు ఇంకొక వైపు వెళ్తేనేమో మనం మైదుకూరు కడప కడప పోవచ్చు అనమాట ఇక్కడి నుంచి మనకు ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా గోపురం అదేనండి బ్రహ్మంగారు సజీవ సమాధి చెందిన పవిత్రమైన మఠం అన్నమాట ఇప్పుడు అక్కడికే మనం వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుందాం ఈ మార్గం మొత్తము కూడా మనకి చుట్టూ దుకాణాలతో సందడి సందడిగా ఉంటుందండి అలాగే మనం సొంత వాహనాలు అలా వేసుకొని వస్తే ఇక్కడ మొదట్లోనే పార్కింగ్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వస్తే మనం ఈ సెంటర్లో దిగితే ఆ కనపడుతున్నది ఆ కొద్ది దూరంలోనే మనం ఈ మఠానికి చేరుకోవచ్చు చూస్తున్నారు కదా వెళ్ళే దారి మొత్తం ఇట్లా దుకాణాలతో సందడి సందడిగా ఉంటుంది ఇక్కడ మనకి స్వామివారికి కావాల్సిన పూజా సామాగ్రి టెంకాయలు అలాగే స్వామివారి ఫోటోలు ఇంకా ఏదైనా పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు ఇలా అన్ని రకాల వస్తువులు మనకి ఇక్కడ దుకాణాల్లో దొరుకుతాయి వీటితో పాటు హోటల్స్ కూల్ డ్రింక్ షాపులు ఇవన్నీ కూడా ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఈ బ్రహ్మంగారి మఠాన్ని మనం దర్శించుకోవచ్చు ఇక మనం దాదాపుగా ఈ మఠం ఎంట్రన్స్ దగ్గరకు వచ్చామండి చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి మనం లోపల స్వామివారి మఠం దగ్గరికి వెళ్ళాలన్నమాట ఇది వెళ్ళేటప్పుడు దారిలో మనకి మొదట్లో బయట పక్క అయితేనేమో సింహాలు లోపల పక్క అయితేనేమో ఏనుగుల బొమ్మలతో చాలా బాగుంటుందండి మన ఇక ఈ గోపురంలో నుంచి లోపలికి అడుగు పెట్టగానే మనకి విశాలమైన ప్రాంగణం ఉంటుందండి లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది బయటేమో అంత సందడి సందడిగా అలా ఉంది కదా కానీ లోపలికి వచ్చిన తర్వాత మాత్రం ఒక్కసారిగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అలాగే ఇక్కడ మనకి మొదట్లోనే ఒక పెద్ద షెడ్ కూడా వేశారండి ఏదైనా ఎండైనా అయినా వానైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తుల కోసం ఇక్కడ కొన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు అలాగే ఈ షెడ్లు ఒక పక్కన ఒక చిన్న వినాయక మండపం ఉంది ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా దాదాపుగా ఈ వినాయక స్వామి వారిని కూడా దర్శించుకొని వెళ్తుంటారు అలాగే ఇక్కడ ఒక పక్కన ప్రసాదాల కౌంటర్ స్వామివారి పూజా సామాగ్రి మనకి పుస్తకాలు ఇట్లా స్వామివారి ఫోటోలు చేతులు కట్టుకునే దారాలు ఇలా ఉంటాయి చూడండి అవన్నీ విక్రయించడానికి ఒక రెండు దుకాణాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు వాటి పక్కనే మనకి ఇక్కడ స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి క్యూ లైన్ ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఈ క్యూ లైన్ ద్వారానే స్వామివారి దర్శనానికి వెళ్ళాల అలాగే ఈ ప్రాంగణంలో మనకి ఇక్కడికి వచ్చిన భక్తులు సేత తీరటానికి కానీ ఏదైనా కాలకృత్యాలు తీర్చుకోవడానికి కానీ అలాంటి వాటి కోసం ఇక్కడ కూర్చోడానికి షెడ్డు అవతల కొన్ని బాత్రూమ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేశారండి ఈ ప్రాంగణంలోనే మనకి ఒక నందీశ్వరుడు ఉన్నాడండి చూస్తున్నారు కదా ఈ నందీశ్వరుడు చాలా బాగున్నాడు ఈ నంది వచ్చేసి మనకి ఎదురుగా స్వామి వారిని చూస్తున్నట్లుగా ఉంటుంది చూస్తున్నారు కదా అదేనండి స్వామివారి ప్రధాన ఆలయము దాంట్లోనే బ్రహ్మంగారు సజీవ సమాధి చెందిన ప్రదేశం ఉంటుంది అలాగే దాని లోపల మనకి స్వామివారి సజీవ సమాధికి ఎదురుగా స్వామివారి భార్య అయినటువంటి గోవిందమాంబ గారి సమాధి అలాగే ఆయన కుమారుడైన పోతులూరయ్య గారు ఆయన భార్య వారి సమాధులు కూడా ఈ స్వామివారి సజీవ సమాధికి ఎదురుగా ఉంటాయి మనం లోపల స్వామివారిని సజీవ సమాధిని దర్శించుకున్నాక బయటకు వచ్చేటప్పుడు ఒక పక్కనే ఒక చిన్న గుడిలాగా ఏర్పాటు చేశారండి అక్కడేందంటే బ్రహ్మంగారు సజీవ సమాధిలోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ కూర్చొని ఈ ఊరి ప్రజలకు దర్శనమిచ్చారంట ఇక ఆ తర్వాత స్వామివారు సజీవ సమాధిలోకి వెళ్ళిపోయారు అందుకని ఇక్కడ కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు మన లోపల స్వామివారిని దర్శించుకొని తిరిగి వెనకాల గుండా బయటకు వచ్చే మార్గంలోనే ఇది ఉంటుంది అది దాటుకొని మనం బయటకు వచ్చేసామండి ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పెద్ద రావి చెట్టు ఉందండి దీనితో పాటు ఒక వేప చెట్టును కూడా అప్పట్లో స్వామివారు నాటారని ఇక్కడ వారు చెప్తున్నారనమాట అయితే ఆ వేప చెట్టు అయితే తర్వాత కాలంలో అంతరించిపోయింది ప్రస్తుతానికి మనం చూస్తున్న ఈ రావి చెట్టు మాత్రం మిగిలిందనమాట దీని చుట్టూ కూడా కొన్ని రకాల నాగమయ్య శిలలను సుబ్రహ్మణ్య స్వామి వారి శిలలను ప్రతిష్ఠించారు దీని పక్కనే మనకు ఇంకొక పురాతన శివాలయం ఉంటుందని అంటే పెద్దదేమి కాదు ఒక చిన్నపాటి ఆలయం ఉంటుందన్నమాట ఈ ఈ స్వామివారి ఆలయానికి పక్కనే దీని పక్కనే మనకు ఒక మండపం ఉంటుంది మనం ఇక్కడ మండపంలో విశ్రాంతి తీసుకోవటము అలా కూర్చోవచ్చు ఇక మనకి ఇక్కడ షూట్ చేయడానికి పర్మిషన్ అయితే ఇక్కడ వర్క్ రండి ఆ లోపల మఠంలో మనం ఎటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకూడదు నేను తీయలేదు కూడా ఇది ఈ బ్రహ్మంగారి మఠంలోని స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న విశేషాలు ఇక ఇక్కడ దర్శనం గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ స్వామివారికి ప్రత్యేక దర్శనం అయితే ఇరవై రూపాయల టికెట్ వసూలు చేస్తారండి అలాగే ఉచిత దర్శనం కూడా ఉంది వచ్చేసి మనకి ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకేమో ఇరవై రూపాయల టికెట్తో ప్రత్యేక దర్శనం ఉంటుందండి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఉచిత దర్శనం ఉంటుంది అలాగే ఒంటి గంట తర్వాత ఆలయాన్ని మూసేసి మరల మూడు గంటలకి ఓపెన్ చేస్తారు మూడింటి నుంచి ఏడింటి వరకేమో ఇరవై రూపాయల టికెట్తో మనకి దర్శనం ఉంటుంది ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అయితేనేమో ఉచిత దర్శనం ఉంటుంది అంటే మధ్యాహ్నం ఒక రెండు గంటలు తప్పిస్తే ఉదయం ఆరు గంటల నుంచి కూడా సాయంత్రం తొమ్మిది గంటల వరకు మనకి స్వామి స్వామివారి దర్శనం అందుబాటులో ఉంటుంది ఇక ఆరాధనోత్సవాలు ప్రత్యేక పండగలప్పుడు ఆ సమయం కొంచెం కొంచెం పొడిగిస్తారు కూడా ఇది ఇక్కడ దర్శన సమయాలు ఇక్కడే ప్రసాదాలు అవి కూడా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ మీరు ఈ ప్రాంగణం చూస్తున్నారు కదా ఈ షెడ్లో ఇక్కడకొచ్చిన భక్తులు ఎవరైనా ఈ స్వామివారి సన్నిధిలో నిద్ర చేయాలనుకుంటే ప్రశాంతంగా హాయిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మఠం ప్రాంగణంలో ఈ షెడ్ కింద లేకపోతే చుట్టుపక్కల ఎక్కడైనా కూడా మనం నిద్ర చేయొచ్చండి ఎలాంటి ఇబ్బంది లేదు మనతో పాటు వచ్చేటప్పుడు ఏదో రెండు దుప్పట్లు అవి తెచ్చుకుంటే చాలండి ఇక్కడే మనం ఈ చూస్తున్నారు కదా ఈ ఖాళీ ప్రదేశం మొత్తం ఇక్కడ ఎక్కడైనా కూడా నిద్ర చేయొచ్చు అలాగే మనకు అవసరాల కోసం అవతల పక్కన బాత్రూమ్స్ అవి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అక్కడే ఒక పురాతన బాయి కూడా ఉందనమాట ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ బ్రహ్మంగారి మఠం దగ్గరకు వచ్చిన వారు స్వామివారి సన్నిధులు ఇక్కడ ప్రశాంతంగా నిద్ర చేసి స్వామివారిని దర్శించుకుని వెళ్ళొచ్చు ఈ పక్కనే ఉన్న ఈశ్వరదేవి మఠాన్ని ఒకసారి చూద్దాం మనం ఈ బ్రహ్మంగారి మఠంలో నుంచి బయటకు వచ్చేస్తే కొంచెం ఎంత ఒక పది మీటర్లు అలా ముందరికెళ్తే ఈ దారి మొత్తం షాపులు అవి ఉంటాయి కదా ఈ షాపులను చూసుకుంటూ అలా కొద్దిగా నాలుగు అడుగులు నడిస్తే మనకి చూస్తున్నారు కదా ఇదిగోండి ఈ ఎదురుగా వచ్చిన కదా ద్వారం ఈ ద్వారం గుండానే మనం ఈశ్వరీదేవి మఠంలోకి ప్రవేశించాలన్నమాట ఈ ఈశ్వరీదేవి గారంటే మనకి బ్రహ్మంగారి మనవరాలన్నమాట ఆవిడ మనకి ఈశ్వరీదేవి గుహన ఒకటి ఉంది మైదుకూరు రోడ్లో అక్కడ పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసుకొని వచ్చి ఇక్కడ సజీవ సమాధి అయ్యారండి స్వామివారి లాగే అయితే ఈమెకి వివాహం కాలేదన్నమాట చూస్తున్నారు కదా ఇది మొత్తము కూడా ఈశ్వరీదేవి మఠం యొక్క ప్రాంగణము చాలా విశాలంగా చాలా బాగుంటుందండి ఇక్కడ కూడా మనకి దాదాపుగా బ్రహ్మంగారి మఠంలో ఉన్న సమయాలే ఇక్కడ దర్శన సమయాలు కూడా అండి అలాగే ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఒక చిన్న నవగ్రహ మండపం ఉంది ఇది కాకుండా ఇక్కడ ఖాళీ ప్రదేశాల్లో కొన్ని సమాధుల్లాగా ఉన్నాయండి చూడటానికి చూస్తున్నారు కదా ఇవే అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ మఠాధిపతులు వాళ్ళందరూ ఉంటారు కదా వారి వారికి సంబంధించిన సమాధుల్ని ఇక్కడ నెలకొల్పారనమాట ఇది మనకి బయట చూడటానికి అలా రద్దీ రద్దీగా ఉన్నా కానీ ఇక్కడ లోపల మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఓ పక్కన బ్రహ్మంగారి మఠము ఇంకొక పక్కన ఈశ్వరిదేవి మఠం మఠము ఉంటాయన్నమాట చూసేసాం కదా ఈ రెండు ఇక ఈ బ్రహ్మంగారికి సంబంధించిన విషయాలు నాలుగు మాటలు మాట్లాడుకుందాం మనకి ఈ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో జన్మించారండి అలాగే పదహారు వందల తొంభై మూడవ సంవత్సరం అంటే ఎనభై ఐదు సంవత్సరాల తరువాత ఇక్కడ మనం చూస్తున్న ఈ మఠంలో సజీవ సమాధి చెంది మనకి సజీవ సమాధి రూపంలో దర్శనమిస్తూ భక్తుల్ని ఉన్నారండి వచ్చేసి చిన్నతనంలో కర్ణాటక ఆ ప్రాంతాల్లో నుంచి మనకి ఆంధ్రప్రదేశ్లోని బనగానపల్లెకి వచ్చేసి బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మగారి ఎంట గోవును కాయటానికి జీతానికి కుదురుతారండి అలా అచ్చమ్మగారి ఎంట గోవులను కాస్తున్న సమయంలో అక్కడికి దగ్గరలో ఉన్న రవ్వల కొండ అని ఒకటి ఉంటుందండి దివ్యమైన క్షేత్రం ఆ రవ్వల కొండలు ఒక గుహలో కాలజ్ఞానాన్ని రచించారండి ఈ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఆ తరువాత కాలజ్ఞాన రచన పూర్తవగానే తన కాలజ్ఞాన ప్రబోధనల్ని బనగానపల్లె యాగంటి రవ్వలకొండ నంద్యాల ఈ ప్రాంతాల్లోని ప్రజలకు బోధిస్తూ తరువాత తన శిష్యవర్గంతో కొంత దేశాటన చేసి ఎంతో మందికి ఈ కాలజ్ఞాన ప్రబోధనలు వినిపించి చివరగా ఈ కందిమల్లాయపల్లె చేరుకొని ఇక్కడ పెదకొమ్మిర్ల గ్రామానికి చెందిన గోవిందమాంబ గారిని వివాహం చేసుకొని ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడే సజీవ సమాధి చెందారు ఈ బ్రహ్మంగారికి వచ్చేసి ఐదుగురు కుమారులు ఒక కుమార్తె వీరనారాయణమ్మ గారండి ఆ వీరనారాయణం ఆ కుమార్తె గారి వంశస్థులే ఇప్పుడు ఇక్కడ మఠాధిపత్యాన్ని వహిస్తూ పీఠాధిపతులుగా ఉంటూ వస్తున్నారండి ఈ బ్రహ్మంగారి శిష్య వర్గాల్లో అందరికి తెలిసిన వారు చెప్పుకోదగిన వారు సిద్ధయ్య స్వామి వారు ఆ సిద్దయ్య స్వామి వారి పేరు మీద కూడా ఇక్కడ సిద్ధయ్య మఠం అనేది కూడా ఉందన్నమాట ఈ బ్రహ్మేంద్ర స్వాముల వారు వైశాఖ మాసంలో శుద్ధ దశమి నాడు సజీవ సమాధి చెందారండి అందుకనే మనకి ప్రతి సంవత్సరము కూడా ఈ బ్రహ్మంగారికి వైశాఖ మాసంలో ఒక ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా ఇక్కడ ఆరాధనోత్సవ కార్యక్రమాల్ని నిర్వహిస్తారండి దానిలో భాగంగా ఈ సంవత్సరం అయితే మనకి ఇప్పుడు ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు నుంచి మే రెండో తారీఖు వరకు ఇక్కడ ఆరాధనోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఆ సమయాల్లో ఇక్కడికి దాదాపుగా లక్ష మందికి పైగానే జనాలు వస్తారు అలాగే ఎంతో వైభవంగా ఇక్కడ స్వామివారి రథోత్సవాన్ని నిర్వహిస్తారన్నమాట అసలు ఈ బ్రహ్మోత్స ఈ ఆరాధనోత్సవాల సమయంలో ఈ బ్రహ్మంగారి మఠం అయితే కోలాహలంగా ఉంటుంది విడి రోజుల్లో కూడా ఇక్కడికి రావడానికి అన్ని ప్రాంతాల నుంచి కూడా బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి అలాగే ఈ ఆరాధనోత్సవాల కార్యక్రమాల సమయంలో ఇంకా బాగా పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మనకు అందుబాటులో ఉంటుంది మీకు ఇంకా ఏదైనా ఇక్కడికి రావటానికి కానీ ఇక్కడికి సంబంధించిన వివరాలు కానీ కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మీకు వాటికి సంబంధించిన వివరాలను తెలియపరుస్తాను ఇప్పుడు ఈ బ్రహ్మంగారి మఠానికి వస్తే ఇక్కడ భక్తులకు దొరికే సదుపాయాలు సౌకర్యాలను గురించి తెలుసుకుంటే మనకి ఇక్కడికి వచ్చిన భక్తులకు ముందుగా అన్నదానం గురించి తెలుసుకుంటే ఇక్కడ ఆలయంలో మఠం తరఫున ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒక రెండు గంటల పాటు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్రాంతంలోనే ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇది వచ్చేసి మనకి ఆలయం పక్కనే ఉంటుందన్నమాట అలాగే ఇది కాకుండా మనకి ఆ మల్లేపల్లి నుంచి ఈ బ్రహ్మంగారి మఠానికి వచ్చే దారిలో మనకి ఒక అచిలానంద అని ఒకటి ఉంటుందండి చాలా పెద్ద విశాలమైన ప్రాంగణం అనమాట అది దాంట్లో మనకి ప్రతిరోజు ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం పది పదిన్నర వరకు కూడా నిరంతరాయంగా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అక్కడ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంటారండి ఆ అచిలానంద ఆశ్రమం తరఫున అయితే అక్కడ భోజనం మాత్రం చాలా బాగుంటుంది నేను చాలాసార్లు అక్కడ భోజనం చేశాను అది మనకి ఈ వచ్చే దారిలోనే రోడ్డు పక్కనే ఉంటుందండి చూస్తున్నారు కదా ఇది ఈ అచిలానంద వారి నిత్యాన్నదాన భవనం అన్నమాట ఇది దాటుకున్న తర్వాత మళ్ళీ మనకి మఠానికి వచ్చే దారులు ఇంకొకటి ఉంటుందండి నిత్యా అన్నదాన సత్రం అక్కడ కూడా మనకి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఉదయం పదింటి నుంచి రాత్రి పదింటి వరకు కూడా కాబట్టి ఇవి కాకుండా ఇక్కడ ఇంకా కొన్ని కమ్యూనిటీలకు సంబంధించి వారి వారి సత్రాలు అవి ఉన్నాయి వాటిల్లోనే మనకి రూములు లేకపోతే అన్నదాన సదుపాయం అవన్నీ ఉంటుంది మరల మనకి మైదుకూరు రోడ్లో ఈశ్వరీదేవి ఉందండి అక్కడ కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇలా ఈ ప్రాంతాల్లో వచ్చిన వారికి ఆలయం తరఫున ఉచిత అన్నదాన కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇవి కాకుండా మామూలుగా విడిగా మనం తినాలన్నా కూడా ఇక్కడ బాగా మంచి మంచి హోటల్స్ ఏ ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేదు ఇక ఇక్కడ వసతి గురించి తెలుసుకుంటేనేమో మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఎవరైనా నిద్ర చేయాలనుకుంటే లోపల మటన్లు నిరభ్యంతరంగా నిద్ర చేయొచ్చు ఇవి కాకుండా రూములు తీసుకోవాలనుకుంటే మనకి అక్కడ వీర గురు సాధనాన్ని ఒకటి ఉందండి అవి కాకుండా మఠానికి సంబంధించిన ఇంకా రెండు మూడు బిల్డింగ్లు ఉన్నాయి ఇవి కాకుండా టీటీడీ వారి తరఫున ఒక పెద్ద భవంతి కూడా ఇక్కడ నిర్మించారు వీటన్నిటిలో కూడా మనకి రూములు దొరుకుతాయి అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి సింగల్గా ఒక్కరికైతే మాత్రం రూములు ఇవ్వరనమాట ఇద్దరు ముగ్గురు ఉండాలా అప్పుడే మనకి ఇక్కడ రూములు ఇస్తారు ఈ రూముల్లో రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు అద్దె వసూలు చేస్తారు మనకి ఒక రోజుకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే అన్నమాట ఈ టిడి వారికి సంబంధించిన ఇక్కడ యాత్రికుల నివాస గృహ సముదాయాలు చాలా బాగుంటాయి ఇక్కడికి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇవి ఇక్కడ ఉండటానికి తినటానికి గల సదుపాయాలు సౌకర్యాలు ఇక ఇక్కడ ఏమేమి చూడాలి ఎలా చూడాలి అనేది ఒకసారి తెలుసుకుంటే మనం ఇక్కడ ఫస్ట్గా బ్రహ్మంగారి మఠము అలాగే ఆ పక్కనే ఉన్న ఈశ్వరీదేవి మఠము తర్వాత ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్న బ్రహ్మంగారు నివసించిన నివాస గృహము ఆ నివాస గృహంలోనే బ్రహ్మంగారు ఒక్క రాత్రిలో జింక కొమ్ముతో తవ్విన బావి ఆ నివాస గృహంకి కొంచెం పక్కన బ్రహ్మంగారు పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన రచ్చబండ అక్కడే ఒక రామాలయము అదైతే ప్రస్తుతం నిర్మాణంలో ఉంది అవి ఇవి కాకుండా ఇక్కడి నుంచి మనకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఆ మల్లేపల్లి నుంచి ఒక ఆరేడు కిలోమీటర్లు పోతే సిద్దయ్య స్వామి మఠం ఉంటుందండి ఆ సిద్దయ్య గారి మఠము అలాగే మైదుకూరు రూట్లో మనకి ఇక్కడ చూస్తేమో ఈశ్వరీదేవి మఠం అక్కడ ఈశ్వరీదేవి గారు తపస్సు చేసిన ఈశ్వరీదేవి అని ఉంటుందండి అది మనకి మైదుకూరు రూట్లో ఈ బ్రహ్మంగారి మఠం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది అలాగే ఇక్కడ తెలుగు గంగ ప్రాజెక్టులో భాగంగా చెన్నై తాగునీటి అవసరాలకి మన సాగునీటి అవసరాలకి నిర్మించిన బ్రహ్మన్సాగర్ రిజర్వాయర్ ఉంది అది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇవి కాకుండా మనకి బద్వేల్ రూట్లో కక్కయ్య మఠము అలాగే పోలేరమ్మ గుడి ఉంటాయి ఇవన్నీ మనం ఈ బ్రహ్మంగారి మఠంలో వచ్చిన వారు నిదానంగా చూసుకొని వెళ్ళచ్చు మనకి ఇక్కడికి కనుక పొద్దున్నే వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటే సాయంత్రానికి ఇక్కడ ఉన్నవన్నీ నిదానంగా చూసేసి తిరిగి వెళ్ళవచ్చు లేదు ఇక్కడ ఉండే నిద్ర చేయాలనుకుంటే దానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరికి తగ్గట్టుగా వారు ప్లాన్ చేసుకొని వచ్చి ఇక్కడ ఉన్నవన్నీ నిదానంగా చూసేళ్ళండి ఇప్పుడు ఇక్కడ మనకి బద్వేల్ రూట్లో ఉన్న పోలేరమ్మ గుడి అలాగే కక్కయ్య స్వామి వారి మఠము చూద్దాం ఈ కక్కయ్య అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది బ్రహ్మంగారి చరిత్రలో ఈ కక్కయ్య గారిది కూడా ఒక పాత్ర అన్నమాట ఈయన భార్యలోనే దేవుణ్ణి చూద్దామని భార్యను నరికేస్తే తిరిగి బ్రహ్మంగారు ఆవిడని పునరుజ్జీవింపచేస్తారన్నమాట అలా ఈ కక్కయ్య గారికి జ్ఞానోదయం అయ్యి ఈ బ్రహ్మంగారికి భక్తుడిగా మారిపోతారు ఆయన గుర్తుగా ఇక్కడ కక్కయ్య స్వామి మఠం ఏర్పాటు చేశారు ఇదే ఆ కక్కయ్య స్వామి మఠము బద్వేల్ రూట్లో ఉంటుందన్నమాట మనకి బ్రహ్మంగారి మఠం నుంచి ఇక్కడి నుంచి మనకు ఇంకొంచెం ముందరికెళ్తే పోలేరమ్మ గుడి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదేనండి పోలేరమ్మ గుడి అయితే ఈ గుడి అంత ముందు చాలా న్యాచురల్గా బాగుండేది ఇప్పుడు దీన్ని అభివృద్ధిలో భాగంగా బాగా విశాలమైన గుడిని నిర్మిస్తున్నారు అందుకే ఇక్కడ లోపల పోలేరమ్మవారు వెలిసిన ప్రాంతం నుంచి తీసి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పక్కన పునఃప్రతిష్ట చేశారు ఆ గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత మరల తీసుకెళ్లి ఈ పోలేరమ్మమ్మవారిని అక్కడ ప్రతిష్ఠిస్తారు ఈ పోలేరమ్మ చేతే బ్రహ్మంగారు ఊర్లో ఉన్న రచ్చబండ దగ్గరికి నిప్పు తెప్పించారనమాట బాలిక రూపంలో వచ్చి అక్కడ మనకి నిప్పు అందిస్తారు ఈ పోలేరమ్మ వారు చూస్తున్నారు కదా అక్కడ జనాలు ఉండి కొంచెం చెట్టు కింద అట్లా ఉంది కదా మీకు లైట్గా అంటే దగ్గరికి వెళ్ళి తీయటం పద్ధతి కాదు బాగుండదని నేను పోలేరమ్మ అంటే కొంచెం మహిమ గలది అది కాక ఇక్కడ ఆలయానికి సంబంధించిన వారు ఉన్నారని కొంచెం దూరం నుంచి వీడియో తీశాను చూస్తున్నారు కదా అక్కడ ఒక వెండి తొడుగులా కనిపిస్తుంది దాని వెనకాలే పోలేరమ్మ గారి నిజ రూపం ఉంటుందన్నమాట ఇది ఈ పోలేరమ్మ ఆలయ ప్రాంగణము ఇదండి ఈ బ్రహ్మంగారి మఠం ఎలా రావాలి ఎక్కడ ఉండాలి ఇక్కడ చూడాల్సిన విశేషాలు ఇక్కడ దొరికే సదుపాయాలు ఈ బ్రహ్మంగారికి సంబంధించిన కొద్దిపాటి వివరాలు ఇవన్నీ ఈ వీడియోలో మీకు తెలియపరిచాను అక్కడ ఉన్న బ్రహ్మంగారి నివాస గృహము ఆ బావి గురించి మరొక వీడియోలో మీకు వివరిస్తాను అలాగే ఆ బ్రహ్మసాగర్ రిజర్వాయర్ గురించి కూడా ప్రత్యేకించి ఇంకొక వీడియోని మీకు అందజేస్తాను ఈ వీడియోలో అయితే ఇంతవరకే మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం